జనం కోసమే జర్నలిజం, ప్రజల కోసమే పత్రికా రంగం అని చాటిన 50 ఏళ్ల అక్షర శిఖరం ఈనాడు పత్రిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఈనాడు దినపత్రిక 5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల జీవన విధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ ఈనాడు అని కొనియాడారు. సమాజాన్ని జాగృతపరచడానికి, ప్రజల గళం వినిపించడానికి ఆవిర్భవించి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్న ఈనాడు పత్రికకు స్వర్ణోత్సవ వేళ మనసారా శుభాకాంక్షలు తెలిపారు. అక్షర యోధుడు రామోజీరావు తెలుగు జర్నలిజంపై వేసిన తిరుగులేని ముద్ర ఈనాడు అని ఓ ప్రకటన ద్వారా చంద్రబాబు సందేశం పంపారు. విలువలు, విశ్వసనీయత, ప్రజల తరపున పోరాటం, తలవంచని నైజంతో నిత్య నూతనంగా అనునిత్యం ప్రజాహితంగా సాగుతున్న ఈనాడు దినపత్రిక తెలుగు జాతికి లభించిన ఆభరణమని కొనియాడారు. పత్రిక అంటే వ్యాపారం కాదని, మీడియా అంటే సమాజ హితం అని నమ్మి ఆ సిద్ధాంతాన్ని 5 దశాబ్దాల పాటు ఆచరించింది కాబట్టే నేటికీ ఈనాడు పత్రిక ఎవరూ అందుకోలేని స్థాయిని చేరుకుందని ప్రశంసించారు. ఈనాడు పత్రిక తెలుగు నేల కీర్తి, దాని సృష్టికర్త రామోజీరావు ఎప్పటికీ స్ఫూర్తి అని చంద్రబాబు స్పష్టం చేశారు.